ఈరోజు వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలండి। సో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను మా ఇంట్లో। సో వరలక్ష్మి వ్రతానికి ముందుగా కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాము। సో నేను వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే వత్తులు తీసుకున్నాను, అగరబత్తీలు, ఈ దీపారాజన చేయడానికి, అండ్ గాజులు, అమ్మవారికి జాకెట్ ముక్క, అండ్ మన కలశం మీద పెట్టుకోవడానికి ఇంకొక 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి। సో 2 బ్లౌజ్ పీసులు, గంధం తీసుకున్నాను, పసుపు, కుంకుమ, అండ్ మనకు రైస్ కావాలండి। రైస్ వచ్చేసి మనం మండపం పెట్టుకుంటాం కదా, ఆ కలశం కింద అమ్మవారి విగ్రహాల కింద కూడా కావాలి కాబట్టి మనం రైస్ కూడా ముందుగా తీసుకొని పెట్టుకున్నాము। అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అలంకరణ కోసం నేను కొంత తీసుకున్నానండి। ఇవన్నీ దీపారాజన సామాను, ఇవి తెలిసినవే కదా। ఇవి కాకుండా అమ్మవారి అలంకరణ కోసం నేను కొంత సామాను పెట్టుకున్నాను। సో అవి వచ్చేసి మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోండి, నేను ఇవి పెట్టుకున్నాను ముందుగా। ఇంకా వచ్చేసి ఆయిల్, మనం దీపారాజన వెలిగించుకోవడానికి, అండ్ మీ దగ్గర ఎలాంటి రకాల ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ తీసుకోండి। అండ్ ప్రసాదాలు వచ్చేసి నేను పొంగల్ చేశాను, పులిహోర చేశాను, పంచామృతము, శనగలు అన్నీ తీసి పెట్టుకున్నాను। ఇంకా రకరకాల పళ్ళు, అండ్ మనకి ఇంకా ముగ్గు కూడా కావాలండి। చక్కగా మనం అమ్మవారి విగ్రహం ముందు మంచిగా ముగ్గు వేసుకొని, సో మనకి ఇంకా వరలక్ష్మీదేవి రూపు, అమ్మవారి లక్ష్మీదేవి రూపు తీసుకోవాలండి। ఇంకా అలాగే 9 పోగులతో చేసుకున్న ఇలాంటి దండ కూడా మనకి కావాలండి। సో ఇలాంటి దండ కూడా ముందుగానే మనం తయారు చేసి పెట్టుకుందాము। సో వరలక్ష్మి రూపు అనేది, అమ్మవారి రూపు అనేది చాలా మంచిదండి। మనకి కనుక పూజలో పెట్టుకున్న తర్వాత వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది। సో మన శక్తికి తగ్గట్టు సో రూపును కూడా మనం తీసుకొని పూజలో పెట్టుకుని పూజించుకుందాము। ఇవి బేసిక్గా పూజకి కావాల్సిన సామాగ్రి। ఇంకా నాకు తెలిసినంత వరకు నేను వీటిలో చేసుకుంటున్నాను। ఇంకా ఏమైనా కావాలంటే ఏమైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు। ఇంక మనం పూజ స్టార్ట్ చేద్దాము। మండపాన్ని ఇలా డెకరేట్ చేసుకోవాలండి। అందరు దేవుళ్ళకి ఫ్లవర్స్, బొట్టు, కుంకుమ అంతా పెట్టేసుకుని రెడీ చేసుకున్నాను నేను। సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇక్కడ మేము కలశ ఆరాధన చేస్తామండి, అమ్మవారి మొహం పెట్టి చేయమండి। సో అందుకని నేను వచ్చేసి ఇలాగా ఒక పీట తీసుకొని, పీట మీద వచ్చేసి అమ్మవారి విగ్రహాలని, విఘ్నేశ్వరుని, ఇంకా నా దగ్గర శ్రీచక్రం ఉందండి, శ్రీచక్రాన్ని, అమ్మవారికి ఇష్టమైన ఈ గవల్ని పెట్టాను, అండ్ ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు మనం కలశం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము। సో మాకు ఇక్కడ వచ్చేసి ఈ పీచున్న టెంకాయ దొరకదండి, అందుకని నేను ఏం చేశానంటే ఇండియాలోనే ఆర్డర్ చేసేసుకొని ఈ కలసాన్ని ఇలాగా దీన్ని వాడుతూ ఉంటాను। ఈ టెంకాయని ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా మనకి పూజకు వచ్చేసి ఈ పీచు ఉన్న టెంకాయ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఇదినే ఆర్డర్ చేసుకుంటున్నాను। సో ఇప్పుడు మన కలసలు ఏమేమి కావాలో, బేసికలీ కలసాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాము। వచ్చేసి చక్కగా బుక్ పెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుందామండి। నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకున్నామండి, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకున్నాము। నెక్స్ట్ వచ్చేసి పెట్టుకొని కూడా మంచిగా బొట్టు పెట్టుకుందామండి। విఘ్నేశ్వరుని ఇలా అమ్మవారికి ఎడం పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మిగతా అమ్మవార్లు అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అందరినీ, ఇంక మిగతా వాళ్ళందరినీ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. కలశాన్ని చక్కగా ఇలాగా గాజులు, పువ్వులు, ఆర్నమెంట్స్తో చక్కగా అలంకరించుకున్నాను. పసుపు కుంకాంతం పెట్టుకొని రకరకాల ఫ్లవర్స్తో. సో ఇంకా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి. విఘ్నేశ్వరుని ఆహ్వానించి, తర్వాత అమ్మవారికి ఆహ్వానించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలన్నీ అమ్మవారికి సంబంధించిన మంత్రాలన్నీ చదువుకొని చక్కగా మనం పూజ చేసుకోవాలి. ఇప్పుడు